షార్ట్ అండ్ స్వీట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అంటే వన్ డే కూడా రెస్ట్ లేదు. నా గుర్తుగా లండన్ వచ్చినందుకు అక్క ఫ్లైట్ ఎక్కేస్తుంది సమయ, నువ్వు మిస్ అవుతున్నావు అక్కని, మళ్ళీ కెండేకి వెళ్దామా? ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చారు, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఈరోజు మా మరదలు వాళ్ళు కెనడాకి తిరిగి వెళ్ళిపోతున్నారు. లాస్ట్ 2 వీక్స్ వాళ్ళతో ఫుల్గా ఎంజాయ్ చేసాం, పండుగలు జరుపుకున్నాం, సమ్యాన్ బర్త్డే అయితే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాం. సో ఫైనల్లీ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చే టైం వచ్చేసింది. వాళ్ళు వెళ్లే ముందు ఒకసారి సెంట్రల్ లండన్ వెళ్ళి అక్కడ లండన్ బ్రిడ్జ్, బిగ్ బెన్ ఇలా అన్ని చూపించేద్దాం. మీరు కూడా మాతో వచ్చేయండి. మీరు ఇంకా మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మనం వీడియో మొదలు పెట్టేద్దాం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. సో కొంచెం గొంతులు తేడా వస్తున్నాయి అనమాట, తిరుగుతున్నాం తింటున్నాం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి. సో నిన్న అయితే చక్కగా ట్రావెల్ చేసామండి, ఇంగ్లీష్ కంట్రీ సైడ్ అంతా కూడా ఎంతో కొంత కొంచెం చూపించామన్నమాట మా చెల్లి వాళ్ళకి. ఈ రోజంతా కూడా ఓన్లీ సెంట్రల్ లండన్ అండి, సెంట్రల్ లండన్లో అట్రాక్షన్స్ అన్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. సో వింటర్ కాబట్టి మనం ఎర్లీగా బయలుదేరిపోతే కొంచెం చూడడానికి వస్తుంది, బట్ ఈరోజు అస్సలు రష్ లేదండి. లండన్ పొద్దున్నైనా రాత్రి అయినా చూడడానికి కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం అనమాట. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో అయితే ఫ్రూట్స్ పెడుతున్నానండి. సో అందరికీ కూడా పుచ్చుకాయ, పైనాపిల్, అలాగే ఇడ్లీ అవుతుంది. ఆయకూడని కూడా ఒక 2 బాగా వేస్తాను, తాగిన వాళ్ళకి టీ, చైతన్యాకి అయితే మజ్జిగిస్తాను. మనకి నేను అన్నం పెట్టాను రాత్రి, ఆ అన్నం మిగిలిన సద్దన్నం చేయాలి, పెరుగు తోడుపెట్టాలి, ఇలా ఇవన్నీ పనులు చేసేసుకుంటూ గబగబా రెడీ అయిపోతే మనం వెళ్ళిపోవడమే అన్నమాట. ఇడ్లీ హాట్ ప్యాక్లో పెట్టేస్తాను, ఇంకొక వాయి ఏమో ఆయి కూడా వేసేస్తాను. పిల్లలకేమో దోశలు కావాలంటే కదా, దోశలు కూడా వేసేస్తే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. సో నేను ఇలాగ ఫ్రూట్స్ కట్ చేసేస్తాను, కొన్ని కొన్ని ఇడ్లీ తినేసి ఫ్రూట్స్ తినేస్తారు, అయిపోతుంది. అలాగే చైతన్యకి అస్సలు మర్చిపోకుండా సద్దన్నం చేస్తానండి. సో నేను రాత్రి అన్నం ఉందన్నమాట, ఉల్లిపాయ వేసి సద్దన్నం నానబెట్టేస్తాను, తర్వాత పెరుగు కూడా తోడుపెట్టాలన్నమాట. సో మనం ఇక్కడ బయటకు వెళ్ళినా ఏమైనా ఈ పనులన్నీ మస్ట్ అండ్ షుడ్గా మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, పెరుగు రన్ అవుట్ అయిపోదు, దోశ పిండి ఇడ్లీ పిండి రన్ అవుట్ అవ్వకుండా చూడాలన్నమాట. పిల్లలందరికీ ఈజీగా మనం బయటకు వెళ్ళి వచ్చినా అలసిపోకుండా వాళ్ళు తిన్నా తినకపోయినా రాత్రి ఒక వాయి ఇడ్లీ దోశ వేసేస్తే వాళ్ళు సాలిడ్గా తిని పడుకుంటున్నారనమాట. కొంచెం సాల్ట్ నీళ్ళు వేసి కలిపేసుకుంటానండి, ఫుల్గా ఉప్పు వేసాను, ఉల్లిపాయ వేసాను, శుభ్రంగా కలిపిన తర్వాత కొంచెం పెరుగు వేస్తున్నాను. రేపు పొద్దున్నకి అయితే కొత్త పెరుగు వచ్చేస్తుంది కదా, సో పొద్దున్న అయితే చక్కగా సాలిడ్గా ఇడ్లీ పెట్టేస్తున్నాను కదండి చైతన్యకి. సో మధ్యాహ్నానికి ఫ్రూట్స్ పట్టుకుంటానమాట, ఫ్రూట్స్తో బ్యాలెన్స్ చేసేస్తాం. సో ఈవినింగ్ వచ్చాక సద్దన్నం తినేస్తాడనమాట. సో నేను ఏది ఏమైనా ఎంత చుట్టాలు వచ్చినా ఏది చేసినా నాకు చైతన్య ఫుడ్ వెరీ ఇంపార్టెంట్గా పెట్టుకుంటున్నాను అనమాట. సో మా మరిది గారు అయితే స్నానం చేసి వచ్చేసారండి. సో టిఫిన్ పెట్టేద్దాం, పీనట్ చట్నీ, కొబ్బరి చట్నీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఫ్రూట్స్, ఫ్రూట్స్ వచ్చేస్తాయి, ఐ కంటిన్యూ అయిపోయే లోపు పైనాపిల్ మంచి వాసన వస్తుంది. సో టిఫిన్స్ అయితే అయిపోతున్నాయి కదండి ఓ పక్కన. సో పాలు తోడుపెట్టేస్తున్నాను, ఎవ్రీడే లీటర్ తోడుపెడతానండి, ఈరోజు అయిపోతే మళ్ళీ రేపు తోడుపెడతాను. బ్రేక్ఫాస్ట్లు తినడం సర్దుకోవడం అన్నీ అయిపోయినాయండి, ఇల్లు అద్దంలా చేసుకుని వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడికి వెళ్ళే ముందు శుభ్రంగా చేసుకుని వెళ్తాం, వచ్చేటప్పటికి ఇల్లు అద్దంలా కనిపిస్తే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో అన్ని పనులు అయిపోయినాయండి, అందరూ కార్లు ఎక్కేసారా, నేను ఒక అద్దానే ఉన్నాను, మొత్తం డోర్లు అన్నీ వేసామా లేదా అన్నీ చూసుకొని ఒకసారి ఫైనల్గా వెళ్ళిపోవడమే అనమాట. ఫైనల్గా అయితే సెంట్రల్ లండన్ తీసుకొచ్చామన్నమాట మా వాళ్ళని. వెళ్ళి వాళ్ళు చాలా బాగా చేస్తారండి, లండన్ ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది అనమాట, కళ్ళు సరిపోవండి, ఇలా కళ్ళార్తే మిస్ అయిపోతామేమో అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనకి క్రూజ్ ట్రిప్ ఉందన్నమాట, ఒక అరగంటలో చక్కగా వాక్ చేసుకుంటూ చూసుకొని క్రూజ్ ట్రిప్ ఎంజాయ్ చేద్దాం. ఇక ఇక్కడ ఇక్కడ ఈ రోజంతా సెంట్రల్ లండన్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో ఫస్ట్ అయితే బస్ తీసుకొని క్రూజ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట, అక్కడికైతే రీచ్ అయిపోతాం. సో క్రూజ్ ట్రిప్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ చూపిస్తాను. ఇవన్నీ లండన్ రోడ్స్లో డబుల్ డెక్ బస్సులు ఎక్కి చూస్తే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. సండే యూజువల్గా ఏంటంటే కార్ పార్క్ ఫ్రీ ఉంటుందండి ఒక ఏరియాలో, చైతన్యకి బాగా తెలుసు ఎందుకంటే ఇక్కడే వర్క్ చేస్తాడు అనమాట. సో ఈరోజు అక్కడ కార్ పార్క్ చేసుకుని కొంచెం బస్ తీసుకొని మనం క్రూజ్ ట్రిప్ దగ్గరికి వెళ్తున్నాం. ముని చూడు, ఇదంతా కూడా రీజన్ స్ట్రీట్ అనమాట, ఇది ఆక్స్ఫోర్డ్ స్ట్రీట్, చాలా బాగుంటాయి. సో షాపింగ్ ఇవన్నీ అయితే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్రాండెడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో అసలు ఇక్కడ వాక్ చేస్తే ఫీలే వేరుగా ఉంటుంది.
నాకు ఇచ్చేవే. అరే బిల్ బిల్ బిల్. లవ్ ఇట్ వై. కేర్ఫుల్ సమ్యాన్. థాంక్యూ. సో క్రూస్ లో కట్టి వచ్చేసామండి. అద్భుతంగా ఉంటుంది ట్రిప్. సో పైకి వెళ్ళిపోదాం మొన్న ఓపెన్ డక్. ఈ థేమ్స్ చుట్టూ చాలా బ్రిడ్జెస్ ఉంటాయి మొన్న. టవర్ బ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్, వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. లండన్ బ్రిడ్జ్కి వస్తుంది. బేసికల్గా దాన్ని టవర్ బ్రిడ్జ్ అంటారు. వాడుకలో లండన్ బ్రిడ్జ్ అంటారు కానీ అది టవర్ బ్రిడ్జ్ అనమాట. బాగుంటుంది మొన్న ఎక్స్పీరియన్స్ అయితే. డెక్ పైకి వచ్చేసామండి. చక్కగా పైన కూర్చున్నాం. కొంచెం చల్లగా ఉంది బట్ ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. ఈ బ్రిడ్జెస్ అన్ని క్రాస్ చేస్తూ హై రైస్ బిల్డింగ్స్ అన్ని చూస్తూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మేము కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట, నేను సమ్యాను చైతన్య కూడా. లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్. క్రూజ్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది కదండి. వన్ వే అయ్యింది అనమాట, 30 మినిట్స్ బ్రేక్. సో ఇక్కడైతే పైకి వచ్చి నడుద్దామని వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ తినవలసింది ఏంటంటే ఇక్కడ క్యారమలైజ్డ్ పీనట్స్. మీరు 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఎప్పుడు వచ్చినా ఇవి ఉంటూనే ఉంటాయి అనమాట. మన టూరిస్టులు వచ్చారు కదా మరి కెనడా నుంచి, వాళ్ళకి ఇప్పిద్దాం ఒకసారి. సమ్యాన్ కృష్ణ పడదు, నచ్చిందా ఆడికెట్టుకో, అందుకే వాడు చేతి కొరికితే. ఇందా క్రూజ్ ట్రిప్ లో వచ్చాం కదండి, ఒక 30 మినిట్స్ అయితే టవర్ బ్రిడ్జ్ మీద అంతా నడిచాం. సో ఇప్పుడు అయితే మళ్ళీ క్రూజ్ కోసం వెయిట్ చేస్తే ఇంకోటి వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఎక్కి మనం అటు పక్క ఒడ్డుకి వెళ్ళిపోతాం. హ్యాపీగా క్రూజ్ ట్రిప్ అయితే ఎంజాయ్ చేసామండి, వెళ్ళాం వచ్చాం అనమాట. చాలా బాగుంది. ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకొని చక్కగా ఇంటి నుంచి ప్యాక్ చేసి తెచ్చుకున్నాం అనమాట. సో ఒక బ్యాగ్ ఫుల్ ఆఫ్ పైనాపిల్స్, ఒక బ్యాగ్ ఫుల్ ఆఫ్ వాటర్ మిలన్ తెచ్చాం, ఫుల్గా తినేస్తాం. సో కొంచెం ఎనర్జీ వచ్చాక ట్రిఫాల్గర్ స్క్వేర్, ఆక్స్ఫోర్డ్ స్ట్రీట్ ఇంకా చాలా ఉంటాయండి, అవన్నీ చెప్పమతిగా చూసుకొని వెళ్తాం అనమాట. పిల్లల్ని అయితే నేను ఇంకా ఆపలేకపోతున్నాను, ఇంకా నా వల్ల కావట్లేదు. సో వాళ్ళని ఏమీ చేయలేక వాళ్ళిద్దరికి కొనుపెట్టాను అనమాట. అందుకని మేము అటు తినట్లే. చిప్స్ తింటున్నారు కదా, నేను హెల్దీ కాదు అని చెప్తే చెరుకు డబ్బ ఫ్రూట్స్ కొనిపించుకున్నారనమాట. సో ఇవి వాష్ చేసి ఇచ్చేస్తాను సమయానికి రాస్పెరీస్. ఇవి అయితే పామిగ్రనేట్స్ అనమాట, మన దానిమ్మ గింజలు. ఇవి తినేయచ్చు కదా. సో పిల్లలు కూడా మారుతున్నారనమాట. యా వాష్ చేద్దాం. యమ్మి స్వీట్ ఉన్నాయా? నెమ్మదిగా నడుచుకుంటూ రోడ్స్ అన్నిలో పాస్ అవుతున్నాం అనమాట. ఇప్పుడైతే లెస్టర్ స్క్వేర్కి వచ్చామండి. ఇది కూడా వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ స్ట్రీట్ అనమాట, చాలా బాగుంటుంది. మా చెల్లెలు అయితే చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. సో సౌండ్స్ అవి చూసుకుంటున్నారనమాట. మా సమయాన్ని కూడా వాళ్ళతో కలిసి అలా వెళ్ళిపోయాడు. ఇంత కాస్ట్లీ స్ట్రీట్స్ అయినా సరే ఇక్కడ చాలామంది హోమ్లెస్ వాళ్ళు ఉంటారనమాట. మా దగ్గర ఉన్న ఫుడ్ ఏది ఉంటే అది ఇవ్వడం అయితే నేర్పించాం అనమాట చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు పోటీ పడి ఎవరికి ఏది ఇవ్వాలా అని చెప్పి ఇస్తున్నారు. చిన్నగా చిప్స్ కొనుక్కున్నారు కదా, సో మొత్తం ప్యాకెట్ అంతా కూడా అలా ఇచ్చుకుంటూ వచ్చారనమాట. సోమనీర్ షాప్లో ఉన్నాం అనమాట. సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమైనా గిఫ్ట్లు తీసుకుంటున్నారు. సో నా గుర్తుగా లండన్ వచ్చినందుకు ఇది ఇస్తున్నాను అనమాట మా చెల్లికి. లండన్ బ్లాక్ క్యాబ్స్ అనమాట, అలాగే లండన్ బస్. స్ట్రీట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తామండి, రకరకాల కొత్త కొత్తగా కనిపించే షాప్స్ అన్ని ఇట్లా దొరుకుతున్నాం. ఎక్స్క్లూజివ్ టీ షాప్ అనమాట, ఎవరికైనా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేయాలన్నా ఏదైనా కొత్తగా ఇవ్వాలి అంటే బాగుందన్నమాట. టీ సోసర్ లాగా హెవీగా బాగుందన్నమాట. ఒకరోజు మనం ఇంట్లో పెట్టుకోవడానికైనా కొందరు కలెక్షన్ అలవాటు ఉంటే చూసారా, ఏదైనా ఎక్కడికైనా చూస్తే బాగా యూనిక్గా అనిపిస్తే తీసుకొచ్చి పెట్టుకుంటాం కదా అలా. సో లెస్టర్ స్క్వేర్లో స్టోర్స్ ఉంటాయండి, ఒక్కొక్కటి కళ్ళు చెదిరిపోతాయి అనమాట. లెగోకి, ఓన్లీ లెగో బ్లాక్స్కి ఒక స్టోర్ చూడండి, పెద్ద స్టోర్. అలాగే ఎంఎన్ఎం చాక్లెట్స్ ఉంటాయి కదా, ఎంఎన్ఎం చాక్లెట్కి ఎక్స్క్లూజివ్ స్టోర్ అనమాట. పడిపోతారా? సో ఫైనల్లీ సెంట్రల్ లండన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తామండి, హ్యాపీ అనమాట. కొంచెం అలసిపోయినా సరే వర్త్ విజిట్ కదా, చాలా టైం ఇంకా ఉండాలనిపిస్తుంది. బట్ పిల్లలు పాపం బాగా టైర్డ్ అయిపోయారనమాట. ఇది ఆపిల్ స్టోర్.
మా చెల్లి 4 మంత్స్ బ్యాక్ బుక్ చేసుకున్నప్పుడు ఆ డే ఎప్పుడు వస్తుందని ఎదురు చూశాను చాలా. సమ్యా నేను చెక్కి ముగ్గురం అనమాట. వచ్చింది, అయిపోవడం కూడా అయిపోయింది. 2 వీక్స్ టక్ అయిపోయింది అనమాట. పండగలు వచ్చాయి, సమ్యాన్ బర్త్డే, అన్నీ బాగా చేసుకున్నాం. ఇంకొంచెం టైం ఉంటే బాగున్నాను, బట్ ఇది హాలిడేస్ టైం కాదు కదా, పాపం ఎక్స్ట్రా స్కూల్ మానేసి వచ్చింది. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా హాలిడేస్లో సమ్మర్లో ప్లాన్ చేసుకుంటే బోల్డ్ని తిరగచ్చు అనమాట. ఈసారి ఏంటి అంటే బయటకు వెళ్తున్నాం కానీ కొంచెం లైట్ ఈజీగా ఫేడ్ అయిపోవడం, బట్ స్టిల్ ఎంజాయ్ చేసింది మా చెల్లి. ఎంజాయ్ చేసాం అమ్మ. నీ లండన్ ట్రిప్ బాగుందా? యా, వి కెన్ ఓపెన్. నీకు లండన్ బ్రిడ్జ్ నచ్చిందా లేదా ఇష్యూ చెప్పు, పెద్దదానికి చెప్పు. ఇంకేం నచ్చింది నీ లండన్ ట్రిప్లో? సమ్యా నువ్వు ఆడుకోవడం నచ్చిందా? నువ్వు ఇంకేం చూసావు? మెడల్ సమ్యాన్ బర్త్డే ఎంజాయ్ చేసావా? నచ్చిందా? యూ లైక్ ది గిఫ్ట్స్? బాగుంది, పిల్లలందరూ కూడా హ్యాపీ అనమాట. బట్ ఇప్పుడు ఇది ఇంటికి వెళ్ళాక వీడు ఎస్ట్ వెళ్ళాక వీళ్ళిద్దరికి కొంచెం బాగా చాలా ఉంటుందండి. కలిసి ఆడుకున్నారు కదా పాపం. ఈ లైక్ ది ప్లేట్. థ్యాంక్ యూ యశ్, రిటర్న్ గిఫ్ట్ నచ్చిందంట. సూపర్. మళ్ళీ ఎప్పుడు మొన్న సమ్మర్లో హోప్ఫుల్లీ చూడాలి, చూడాలన్నమాట. చక్కగా హ్యాపీగా అయిపోయింది హాలిడేస్. బట్ ఇంకొంచెం ఉంటే బాగుందనిపిస్తుంది. ఓకే, దట్స్ ఫైన్. అట్లీస్ట్ ఇలానే కలిసాం మనం చాలా రోజుల తర్వాత. ఇయర్కి ఒకసారి అయితే ఎలాగోలా కలుస్తున్నాం. నేను అక్కడికి వెళ్ళడము, మా చెల్లి ఇక్కడ రావడము, అప్తే నెక్స్ట్ ఇయర్ మీ ఇద్దరం కలిసి ఇండియాకి వెళ్తామేమో తెలియదు. సో ఎలాగోలా కలుస్తున్నాము. ఖచ్చితంగా ఇయర్కి ఒకసారి ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అసలు జాగ్రత్తగా రా, మళ్ళీ తప్పకుండా. అక్క ఫ్లైట్ ఎక్కేస్తుంది సమ్యా, నువ్వు మిస్ అవుతున్నావు అక్కని. మళ్ళీ కెండేకి వెళ్దామా? మనం వెళ్దామమ్మ. అక్కకి అగ్గిచ్చు, చైట్ అగ్గిచ్చు. కిచ్చు పెట్టినా అక్కకి. సమ్యాన్ పిన్నికి చెప్పు, పిన్ని రా, మళ్ళీ రా నువ్వు సమ్మర్లో అని చెప్పు. నేను నీకు ఫ్లైట్ టికెట్ కొనలేదమ్మా, అప్పుడు ఎలా వెళ్తాం? ప్లేస్ లేదు నాన్న. సమ్మర్ హాలిడేస్కి కెనడా వెళ్దాం. ఓకే, నీ హాలిడేస్ వస్తాయి సమ్మర్ హాలిడేస్కి, అప్పుడు వెళ్దాం నాన్న. కెనడాలో తిరుగుదాం. నాయగారా వాటర్ ఫాల్స్ కి వెళ్దామా? రెయిన్బో వాటర్స్ ఉన్నాయి కదా అక్కడ, వెళ్దాం. ఫైనల్ గా మా ఇంటికి అయితే వచ్చారు, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. బాగుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో క్వశ్చన్ మార్క్, బట్ కలుస్తాం, రెగ్యులర్ గా కలుస్తాం ఖచ్చితంగా. సమ్మర్ కి అయితే అయిపోయింది సార్, బాగా షార్ట్ ప్లాన్ చేయాలి సార్. బాగా ఎంజాయ్ చేసాం. పిల్లల్ని అయితే ఆపలేకపోతున్నాం. సమ్యాను అష్టనాకి ఉంటది. హగ్గిచ్చు నా బాబాయ్కి, అమ్మిచ్చు బాబాయ్, లవ్ యూ పిన్ని. హ్యాపీగా రాత్రంతా బోల్ చెప్పుకప్పుడు చెప్పుకున్నాం అండి. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పడుకున్నాం అంతే అని చెప్పచ్చు. సో అయిపోయింది ట్రిప్, దట్స్ ఫైన్. మళ్ళీ సూన్ కలుస్తాం అన్న హోప్తో హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇంటికి హాయిగా చేరుకోవాలి పిల్లలతో. సమ్యాన్ కూడా హ్యాపీయే. కొంచెం రోజులు ఏడుస్తారండి, కెనడా నుంచి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఏడుస్తారంట. ఆయన ఫోన్లు చేసుకుని ఐ మిస్ యూ ఏడుస్తూ ఉంటారు. బట్ అదే రిలేషన్షిప్ అని చెప్తాను, చిన్నప్పుడు ఉన్న రిలేషన్షిప్ స్ట్రాంగ్ బాండింగ్ అవుతుంది అన్నమాట. లండన్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం బావగారు. కానీ షార్ట్ అయిపోయింది, బట్ షార్ట్ అండ్ స్వీట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే 1 డే కూడా రెస్ట్ లేదు, ఫుల్గా ఎంజాయ్ చేసాం. సో చాలా బాగుంది, అన్నీ బాగా కవర్ చేసాం ఆల్మోస్ట్ లండన్. మంచి ఫ్యామిలీ టైము, సమ్యాన్ బర్త్డే కూడా చాలా బాగా అయింది. మనం అనుకున్నట్టు బాగా జరిగింది యాక్చువల్గా. అన్నీ కవర్ చేసాం. లండన్ కూడా కొంచెం బాగానే కవర్ చేసాం. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం అక్కడో ఇక్కడో. ఓకే, బాయ్ బాయ్. అయాన్ బాయ్ చెప్పమ్మా, పెద్దనాన్నకి బాయ్ చెప్పమ్మా. అయాన్ బాయ్ చెప్పు. అయాన్ బాయ్.
కిచ్చి పెట్టి పెదనానికి యా బై గైస్ బై 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 శ్రీనా